విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే ఏం తినాలి? మనలో కొందరికి కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎముకలు అనేవి విరిగిపోతాయి. అయితే ఎముకల్లో కాల్షియం లోపం వల్ల విరిగిన ఎముకలు అనేవి త్వరగా నయం అవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి సందర్భాల్లో ఇవి ఆహారంగా తీసుకుంటే త్వరగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి విరిగిన ఎముక త్వరగా కోలుకునేలా చేసే ఆ ఆహారం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందా. పెరుగు. పెరుగులో ఉండే అమినో ఆసిడ్స్ లిసిన్, గ్లూటమిన్ వంటివి కాల్షియం గ్రహించడానికి గొప్పగా సహాయపడతాయి. వీటితో పాటు ప్రోటీన్ మరియు ఫాస్ఫరస్ వంటివి హీలింగ్ ప్రాపర్టీస్ త్వరగా బోన్ ఫ్రాక్చర్ను నివారించడానికి సహాయపడతాయి. ఆరెంజ్. బోన్ ఫ్రాక్చర్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కాబట్టి ఆ ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ కూడా అధికంగా ఉంటుంది. నొప్పిని మరియు వాపును ఒకేసారి తగ్గించడంలో విటమిన్ సి గ్రేట్గా సహాయపడుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు ప్రోత్సహిస్తుంది. బ్రొకోలి. బోన్ ఫ్రాక్చర్ను నివారించటంలో బెస్ట్ ఫుడ్ బ్రొకోలి. ఈ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్ కే అధికంగా ఉంది. విటమిన్ కే బోన్ మాస్ ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దాంతో ఇలాంటి బోన్ ఫ్రాక్చర్ అయినా త్వరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది. పాలు. పాలలో కాల్షియం మరియు ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాదు వ్యాధి నిరోధకతను పెంచడంలో మరియు శరీరం తనంతట తాను గాయాలను ఫ్రాక్చర్స్ను నయం చేసుకోగల లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో పాటు పాలలో ఉండే కాల్షియం ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అయినా నయం చేసి బోన్ను స్ట్రాంగ్గా మార్చుతాయి. చేపలు మరియు మాంసం. బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు బోన్ టిష్యూను కోల్పోవడం సహజం. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు, కాబట్టి ప్రోటీన్ ఫుడ్ లేకుండా టిష్యూలు పునరుత్పత్తి కావు. ఇలాంటి సమయంలో చేపలు మాంసం వంటి ప్రోటీన్ ఫుడ్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. సో ఈ విధంగా మీరు కూడా ఇవి ఆహారంలో భాగంగా చేసుకొని విరిగిన ఎముకల నుండి త్వరగా ఉపశమనం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.